హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు నేను నాగమణి కలిసి చేసిన కాకరకాయ ఫ్రై అయితే షేర్ చేస్తానండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కొక్కసారి నేనేంటి అంటే కాకరకాయ కోసం ముఖం వేసేస్తానండి. ఇది మాత్రం పక్కా అన్నమాట. నేను ఒక్కలాగా చేద్దాం అనుకుంటే ఇంకా నాగమణి ఇంకొకలాగా చేయాల్సి వచ్చింది నాగమణి వల్ల. సో పీసెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా బాగా చిన్న చిన్నగా కట్ చేసింది. సో దాన్ని బట్టి మంచిగా ప్రిపేర్ చేసాము ఇద్దరము. సో చూడండి, ఈ మధ్య మనం వంట చేయడం కొంచెం తగ్గింది కదా. వంట చేయడం మీద ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చేసిందనమాట. అందులో కాకరకాయ ఏంటంటే నాకు బాగా ఇష్టం అండి. కాకరకాయ అయితే నాకు ప్రెగ్నెన్సీ టైంలో అయితే అసలుకి మామూలుగా తినలేదండి నేను కాకరకాయ. ప్రెగ్నెన్సీ టైంలో నాకు కాకరకాయ అసలు కాకరకాయే వేసుకొని తినాలనిపించేటంత ఇదిగా అయ్యిందనమాట. సో మీతో నేను ప్రాసెస్ మొత్తం కూడా షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాకరకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. తను పైన ఉన్న తొక్కు తీయలేదు. యాక్చువల్లీ నేనేంటంటే పైన ఉన్న తొక్కు తీసేస్తాను, బట్ తొక్కు తీయలేదు. తొక్కు తీయకపోతే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అయితే నేను అనుకున్నాను, కానీ బట్ బాగుంది. మరీ చేదుగా అయితే అనిపించలేదు. తొక్కు ఎందుకు తీయలేదమ్మా అంటే లేతగా ఉన్నాయి మేడం, బాగానే ఉంటాయి, తొక్కు తీయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తాను అనింది. ఫస్ట్ టైం ట్రై చేశాను నిజంగా నేనైతే తొక్కు తీయకుండా కాకరకాయ ఫ్రై చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అండి. ఎలా ఉంటుందో ఏంటో. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి బాగా తొక్కు అంతా బాగా పైందంతా నున్నగా తీసేసి అప్పుడు చేసేదాన్ని అనమాట. అమ్మ కూడా అలానే చేసేది. సో ఇది అమ్మాయి దగ్గర ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో అమ్మ 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 తల్లి ఏంట్రా యోమిక ఏమో ఒక పక్క నా దగ్గరే ఉంటుందని చెప్పాను కదా. వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ వినిపించకుండా ఉండడానికి నేనేంటంటే కొంచెం సౌండ్ తగ్గించేసి పెడతా అనమాట. సౌండ్ తగ్గించేసి పెట్టినా కూడా చూస్తుంది పాపం ఎట్లానో, నా గురించి ఓర్చుకుంటుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే పిల్లలు ఆ సౌండ్ గురించే కదా చూసేది. సో ఈ కాకరకాయలోకి నేను వచ్చేసి హాఫ్ కేజీ తీసుకొచ్చానండి కాకరకాయలు. దాంట్లో కూడా కొన్ని పుచ్చులు అయిపోయాయంట. అమ్మాయి కట్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ వంటగదిలోకి వస్తే చెప్తుంది, మేడం కొన్ని పోయాయి మేడం, పుచ్చులు అయిపోయాయి అని చెప్పి. సో అట్లాగా ఒక నాలుగు చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసేసింది. సో ఇప్పుడు ప్రాసెస్ షేర్ చేస్తాను, చూడండి. మేము వచ్చేసి వేరుశనగ నూనె యూజ్ చేస్తామండి. ఫ్రీడమ్ ఆయిల్ అస్సలు వాడము, రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు. దయచేసి మీలో ఎవరైనా కూడా వాడుతుంటే రిఫైన్డ్ ఆయిల్స్ వెంటనే స్టాప్ చేయండి. లైక్ ఫ్రీడమ్, సన్ఫ్లవర్, సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. న్యాచురల్గా గానుగల దగ్గర తీసుకొచ్చిన ఆయిల్స్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేమైతే గానుగల దగ్గర మన కళ్ళ ముందు చేసిస్తారు చూసారా, ఆ ఆయిల్ మాత్రమే మేమైతే యూజ్ చేస్తామండి. ఇన్ కేస్ ఎప్పుడన్నా లేనప్పుడైతే ఆ వేరుశనగ నూనె ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మనకి బయట, ఏబిఎస్ ఏబిసి బ్రాండ్ ఏదో సంథింగ్ ఉంటుంది. సో ఆ బ్రాండ్ యూజ్ చేస్తూ ఉంటామండి. ఇన్ కేస్ కొంచెం గానుగల దగ్గరికి వెళ్ళడం లేట్ అవుతుంది, అప్పటికప్పుడు ఆయిల్ కావాలి ఇంట్లో కంపల్సరీగా అనుకున్నప్పుడు వేరుశనగ వాసన వస్తూ ఉంటుందండి ఆయిల్. వేరుశనగ ఆయిల్ అయితేనే అలా పైన నొరగొస్తూ ఉంటుందన్నమాట. సో అట్లాగా పీసెస్ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్ పెట్టుకొని మాడిపోతుంది తొందరగా, ఎందుకంటే చిన్న చిన్న పీసెసే కాబట్టి. సో ఇవి వచ్చేసి మనము ఈ కాకరకాయలోకి కారం యాడ్ చేసుకోవాలి. కాకరకాయ కారం సూపర్ ఉంటుందండి, పప్పులోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది, సో దేంట్లోకైనా బాగుంటుంది. ఇంక ఇట్లాగా చక్కగా వేరుశనగ పప్పు కూడా కొన్ని వేయించుకోండి. మరి ఇక్కడ నేను వేయిస్తున్నాను, వేయించకండి. మేము ఇంట్లో పిల్లలు ఎటు తింటారు, ఆయన ఎటు తింటారు, ఆయన బాగా తింటారు వేరుశనగ పప్పు పచ్చి అలా వేయించుకొని, అప్పుడు కొంచెం బెల్లంలో నంచుకొని తింటాం. సో అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇట్లాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. మరీ మేము ఎక్కువసేపు నిలబడలేము అంటే కాస్త హై ఫ్లేమ్ పెట్టండి, అంతేగాని మరీ ఎక్కువ పెట్టేసి మాట్ చేయకండి. ఎందుకంటే ఇవి చిన్న చిన్న ముక్కలు కాబట్టి తొందరగా మనకి వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్ అనుకోండి బాగా వేగుతాయి అన్నమాట, తొందరగా కాదు బాగా వేగుతాయి, మొత్తం అన్నీ వేగుతాయి, కరకరలాడతాయి ఈ ముక్కలు అయితే ఇలా వేగిపోయి.
సో మరీ కరకరలాడేంత వరకు ఉంచకుండా తీసేయండి ఇట్లాగా. ఎంతకంటే ఇంకొంచెం ముందు తీసినా కూడా నో ప్రాబ్లం అండి. చిల్లులు గెంట ఉంటుంది కదా, సో రంధ్రాలు రంధ్రాలుగా అది. ఇంకా అంతలోకి గగన్ బాబు వచ్చేసాడు స్కూల్ నుంచి. గగన్కి ఈరోజు వరకు, ఈరోజు నుంచి 19th కదా ఈరోజు, సో నేను యాక్చువల్లీ మర్చిపోయానండి. ఈరోజు 19th అనుకోవట్లేదు, ఇంకా 18th దగ్గరే ఉన్నానమాట నేను. సో చూడరా బంగారం. ఏంటి ఏంటి ఏంటి. సో గగన్ వచ్చేసరికి 12:30 అయిపోతుందండి. ఇంక ఇది వచ్చేసి కారం, 12:30కి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాడు. ఇది కూడా ఉంచకూడదా నీకు, నీకు సౌండ్ లేదని తినేస్తుంది నా బుర్ర ఇక్కడ పక్కన. నా చేయి తీసుకెళ్తుంది అనమాట ఫోన్ దగ్గరికి, మార్చు మార్చు అని చెప్పి. సో అట్లా ఒకసారి ఒక వాయ అయిపోయింది వేయించడం కాకరకాయలు, ఇంకొక వాయ వేయిస్తున్నాం అక్కడ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కారంలోకండి. సో కారం వచ్చేసి ఎప్పుడైనా ఫ్రైస్లోకి కొబ్బరికారం కొట్టుకొని పెట్టుకోండి, ఫ్రైస్లోకి చాలా బాగుంటుందండి. కొబ్బరికారం అంటే ఏం లేదు, వెల్లుల్లిపాయలు ఎక్కువ కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది చూసారా. సో మా ఇంట్లో ఎప్పుడు ఎండు కొబ్బరి ఉంటుందండి. ఫ్రైస్ చేసుకున్న కాకరకాయ, దొండకాయ, బెండకాయ, సంథింగ్ ఏ ఫ్రై చేసుకున్నా కానీ ఆ కారం వేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుందండి. ఇడ్లీలోకైనా కానీ మీకు దేంట్లోకైనా ఆ కారం చాలా బాగుంటుంది అన్నమాట కొబ్బరికారం. నా మాట విని ఎండు కొబ్బరి తెచ్చుకొని ఎక్కువ కొబ్బరి, కొంచెం దానికి తక్కువ వెల్లుల్లిపాయలు, ఎంతైతే కొబ్బరి వేసామో దానికి సగం వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే వెల్లుల్లిపాయలు వాసన వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కారం, కారం గొడ్డు కారం ఉంటుంది కదా, ప్లెయిన్ కారం, ప్లెయిన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు ఈ మొత్తం యాడ్ చేసి మిక్సీ పట్టి కారం కూడా యాడ్ చేసి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. చూడటానికి బాగుంటుంది అన్నమాట. సో పసుపు ఆప్షనల్, మీ ఇష్టం, చేసుకుని చేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత కూరలు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ది తర్వాత ఇవి కూడా వేగిపోయాయి. బట్ దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే మన కారం ఉంది కదా కొబ్బరి కారం బాగా వేగాలన్నమాట ఈ ఆయిల్లో. ఏం చేసావు యోమి, పోగొట్టేసావా? చూసారా నా పక్క నుండి ఎలా గొడవ చేస్తుందో యోమిక బంగారం. తనంతటికి తనకు వచ్చేస్తుంది అన్ని పెట్టుకోవడం ఫోన్లో. మనము ఫస్ట్ ఒకసారి పెట్టిస్తే ఇంక మొత్తం అంతా ఆపరేట్ చేసేస్తుంది. పిల్లలు చేసే చేష్టలు ఎలా ఉంటాయంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి, చూడబుద్దేస్తూ ఉంటుంది మెయిన్గా. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా అదే ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి వెజ్ పక్కన నాన్ వెజ్ అస్సలు పనికిరాదండి నిజం చెప్పాలి అంటే. మనము వండుకునే రీతిలో వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వెజ్ మనకి బాగా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, నాన్ వెజ్ బాగా తినాలనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ముక్కలైంది ముద్దది కదా అన్నట్టు ఆ సామెత ప్రకారం చాలామంది ఇళ్ళల్లో డైలీ కూడా ఏదో ఒక నాన్ వెజ్ ఫ్రై అనో ఏదో ఒకటి ఉంటానే ఉంటుందండి. సో అంత ఇష్టంగా తింటారనమాట చాలామంది నాన్ వెజ్ అయితే. బట్ నాకు వెజ్ ఎంత ఇష్టమో నాన్ వెజ్ కూడా అంతే ఇష్టం. మరీ నాన్ వెజ్ హెవీగా తినాలని అయితే లేదు. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అదే ఆయిల్లో, ఇంక నేను ఆయిలేం యాడ్ చేయలేదు, ఫస్ట్ నుంచి ఉన్న ఆయిలే అండి. దీంట్లో కారం యాడ్ చేసేస్తున్నాను. ఎంతైతే కారమో చేసుకున్నామో అంత కారం అయితే దాంట్లో సగమే పట్టింది, ఎక్కువ కూడా పట్టలేదు. సో కొంచెం సరిపడినంత కారం వేసేసుకున్నాం, మిగిలింది బాక్స్లోకి తీయమని చెప్పాను. మనము దేంట్లోకన్నా నంచుకోవడానికైనా అట్లా వేసుకోవచ్చు. బట్ ఈ ఆయిల్లో మాత్రం ఇది బాగా మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ కారం అయితే. సో అలా ఫ్రై అయిపోతా చూసారా, ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము ఆ పీసెస్ యాడ్ చేసుకోవాలి, కాకరకాయ పీసెస్. కాకరకాయ పీసెస్కి కూడా బాగా పట్టాలి కారం అనేది. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్, కొంచెం పొయ్యి దగ్గర ఉండి చేసుకోవాలన్నమాట. కొంచెం విసుక్కుంటే అవ్వదు, కాకరకాయలు తొందరగా వేగాలని విసుక్కుంటే అవ్వదు. సో ఇదే ప్రాసెస్ మనం ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇన్స్టెంట్ కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కాకరకాయలు ఇంకొంచెం పెద్ద ముక్కలుగా పెద్ద ముక్కలు చేసుకొని ఉడకబెట్టుకొని అవి మళ్ళీ తీసి బయటకు తీసి ఎండలో ఎండబెట్టి ఆ వాటర్ అంతా పోయేంత వరకు, పచ్చిపోయేంత వరకు ఎండలో ఎండబెట్టి
తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ కారం యాడ్ చేసుకోవచ్చు. సో అలా అయినా కూడా చేసుకోవచ్చు, ఇలాగైనా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి అన్నిట్లోకి వేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. అలా చేసుకుంటే పప్పులోకి నంచుకోవడానికి, సో ఇదైనా కానీ పప్పులోకి అట్లా నంచుకోవచ్చు, బాగుంటుంది. ఇది మనం కారం టైప్లో వేసుకొని తినేసేయచ్చు. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు స్మెల్ వస్తూ ఉంటుంది కారం ఫ్రై అయిన స్మెల్. ఆ స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అదంతా మీరు చూసుకోండి ఒకసారి. బట్ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ, సూపర్ సూపర్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ కాకరకాయ ఫ్రై ట్రై చేయండి. టమాటా పప్పులోకి, నార్మల్ పప్పులోకి కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకొని తినడానికి, ఇడ్లీలోకి. పొద్దున పూట అయితే ఇడ్లీ చేసినప్పుడు నేను యాక్చువల్గా ఏంటి టిఫిన్లు చాలా తక్కువ రేర్గా తింటూ ఉంటాను. ఎప్పుడో నాకు బాగా తినాలనిపిస్తే అప్పుడు తింటానండి. సో ఈరోజు అయితే కాకరకాయ కారం ఉందని చెప్పి 4 ఇడ్లీ పెట్టుకొని నెయ్యి వేసుకొని తిన్నాను, కారం వేసుకొని. కొంచెం చాలా బాగుంది. సో మీరు కూడా ష్యూర్గా ట్రై చేసుకొని బాక్స్లో పెట్టుకోండి. సో వీళ్ళు ఉంటారు కదా హాస్టల్స్లో పిల్లలు, మన పిల్లలు హాస్టల్స్లో ఉండి పాపం అక్కడ పెట్టింది తిని నోరంతా కొంచెం ఇంట్లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే చక్కగా ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఒక డబ్బాలో కట్టేసి ఇచ్చారనుకోండి, నెల రోజుల వరకు ఇది అసలు పాడవదండి, బాగుంటుంది. ఒకసారి షూర్గా ట్రై చేయండి తప్పకుండా. సో ఫైనల్లీ లాస్ట్లో మేమిద్దరం ఒక ఫోటో అయితే దిగాము. సో ఫైనల్లీ ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.